హాయ్ అండి, ఇది మా చీరాలలో విశ్వేశ్వర హోటల్స్. ఎంతమంది చీరాల నుంచి చూస్తున్నారో ఫస్ట్ కమెంట్ చేసేయండి. చాలా బాగుంటుంది టిఫిన్ ఇక్కడ. నేను అక్కకి బావకి టిఫిన్ తీసుకుందామని అయితే వచ్చాను. మా కాలేజ్ లో వర్క్ ఉందని చెప్పి కాలేజ్ కి వెళ్తుంటే నాకు మధ్యలో కాల్ అయితే వచ్చింది, సర్స్ ఎవరు అవైలబుల్ గా లేరంట. సో మా జర్నీ అనేది బాపట్లకి షిఫ్ట్ అయిపోయింది. ఇంకా డిక్సన్ నుండి నేను చదివిన పాలిటెక్నిక్ కాలేజ్ కి అయితే వెళ్దాము, చాలా డేస్ అయిపోయింది నేను చూసాను చెప్పి కాలేజ్ కి అయితే వెళ్ళిపోయాను. కాలేజ్ ని చూస్తే చాలా మెమరీసే వచ్చాయంట. ఫస్ట్ అయితే బంక్ కొట్టేవాడంట కాలేజ్ కి అని చెప్పి, బాపట్లు మొత్తం తిరిగి ఈవినింగ్ అయితే ఇంటికి లేవాడు. డిక్సన్ ఫిజిక్స్ ఎగ్జామ్ అనుకుని మ్యాథ్స్ ఎగ్జామ్ కి అయితే ప్రిపేర్ అయిపోయాడంట తెలియకుండా. కానీ లాస్ట్ కి కాలేజ్ కి వెళ్తే అది మ్యాథ్స్ ఎగ్జామ్ అంట, చాలా డల్ అయిపోయి ఎగ్జామ్ ఏం రాకుండా అయితే వచ్చాడు. ఇవైతే చాలా ఫన్నీ మూమెంట్స్ అండ్ లైఫ్ లో. ఇంకా నెక్స్ట్ డే నేను మా టోటోకి అయితే మసాజ్ చేయించి స్నానం అయితే చేసేసాను. సో ఎంత మందికి మా టోటోతో ఫుల్ డే బ్లాగ్ కావాలో కమెంట్ చేసేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మా టోటోకి మసాజ్ అంటే ఎంత ఇష్టమో తన ఫేవరెట్ పార్ట్ అనమాట. దాంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి చాలా ఎంజాయ్ చేస్తూ మసాజ్ చేయించుకుంటాడు. నేను స్టార్టింగ్ లో చాలా భయపడేదాన్ని, ఒకవేళ నేను స్నానం చేపిస్తే మా టోటోకి వాటర్ వెళ్ళిపోతాయేమో నోట్లోకి అని చెప్పి. కానీ ఇప్పుడు భయం ఏం లేకుండా నేను సాటిస్ఫాక్షన్ గా అయితే టోటోకి స్నానం చేపించేస్తాను. ఇంకా స్నానం అవ్వగానే ఫస్ట్ నేను అయితే హెడ్ తుడిచేస్తాను, మళ్ళీ కోళ్లు చేస్తేమో అని చెప్పి, అండ్ పసుపు కూడా పెట్టేస్తాను అనమాట. నేను సాంబ్రాణి అయితే వేయట్లేదు, కానీ చాలా మంది చెప్పారు పసుపు అండ్ వెల్లుల్లిపాయ రెబ్బలు ఉంటాయి కదా, సో అవి అయితే వేయమని చెప్పారు. తనకైతే హెల్త్ కి బాగుంటది అని చెప్పి నేను అయ్యే వేస్తున్నాను. అండ్ నీట్ గా ఫస్ట్ లోషన్ పెట్టేస్తాను, దాని తర్వాత పౌడర్ అయితే రాసేసి చక్కగా నీట్ గా రెడీ అయ్యి నిద్రపోతాడు వెంటనే. నాకైతే అసలు విసిగించాడు స్నానం చేపించిన తర్వాత. ఎవ్రీడే లంచ్ టైమ్ కి అక్క కాల్ చేస్తుంది, ఏదో కర్రీ చేసి అయితే పంపిస్తుంది. ఈ రోజు అయితే చాలా బిజీగా ఉందంట, సో కర్రీ ఏం చేయలేదు. తను కూడా సార్ నేనే ఏదో ఒకటి చేద్దామని డిక్సన్ అయితే చికెన్ తెచ్చుకుంటాను అన్నాడు. చాలా రోజుల నుంచి బిర్యానీ చేయమని అడుగుతున్నాడు. సరే ఇద్దరమే కదా అని చెప్పి 1/2 కిలో అయితే తీసుకురమ్మని చెప్పాను చికెన్. కానీ సడన్ సర్ప్రైజ్ లాగా అక్క బావ మా ఇంటికే వచ్చారు, సో మళ్ళీ వెళ్ళి చికెన్ అయితే తీసుకుని వచ్చాడు. అండ్ నేనైతే బిర్యానీకి కావాల్సిన అన్ని కట్ చేసేసుకుంటున్నాను. లాస్ట్ సండే నేను పులావ్ అండ్ చికెన్ కర్రీ చేశాను కదా, అండ్ ఈ రోజు అయితే నేను బిర్యానీ చేశాను. బిర్యానీ టేస్ట్ అయితే బాగానే ఉందంట, కానీ చాలా ఏం కష్టం లేదు నాకు తెలిసి. నేను అంత ఇష్టంగా చేయడానికి కారణం డిక్సన్, ఎందుకంటే చికెన్ బిర్యానీ అంటే డిక్సన్ కి చాలా ఇష్టం, రోజు పెట్టినా తింటానే ఉంటాడు. నేను తన కోసమే నేర్చుకున్నాను చికెన్ బిర్యానీ, అది కూడా నాకు తనే నేర్పించాడు. ఫస్ట్ అవన్నీ కట్ చేసేసుకున్నాను అండ్ చికెన్ అయితే మ్యారినేట్ చేసేసుకుని పక్కన అయితే పెట్టేశాను. అండ్ పొయ్యలకి ఇచ్చి ఉల్లిపాయలు అన్నీ వేసి మ్యారినేట్ వేసి చికెన్ తో కొంచెం సేపు ఉడకబెట్టాను. కొంచెం చికెన్ ఉడికాక ఇంకా బియ్యం అయితే వేసిస్తున్నాను. ఎన్ని గ్లాసెస్ బియ్యం వేస్తామో అన్ని డబల్ గ్లాసెస్ మనం వాటర్ అయితే పోయాలి. సో అదైతే కంప్లీట్ అయిపోయింది. బిర్యానీ అయితే చాలా బాగుంది చూడటానికి, అండ్ స్మెల్ కూడా చాలా బాగుండింది. అండ్ టేస్ట్ ఎలా ఉందో కూడా టేస్ట్ చేసి చెప్పాలి. సో లాస్ట్ గా నేను ప్లేట్స్ లో అయితే వడ్డించేస్తున్నాను అందరికి. టేస్ట్ ఎలా ఉందో దాని రిజల్ట్ కోసం నేనైతే చాలా భయపడుతున్నాను, బాగుంటుందా లేదా, సాల్ట్ ఎక్కువైందా లేదా. ఎన్నిసార్లు వంట చేసినాక నాకైతే మళ్ళీ ఫస్ట్ టైమే మొదటికే వస్తాను ఎలా ఉంటుందో అని మళ్ళీ భయపడతానే ఉంటాను. నేను బిర్యానీ ఒకటే చేశాను అండ్ రైటా చేశాను, దాంట్లో సాంబార్ కానీ ఏమి చేయలేదు, ఉత్త రైటాతోనే తిన్నారు. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుందని అయితే చెప్పారు. మా టోటో గారు ఫోర్స్ చూడండి, మిల్క్ తాగట్లేదు కానీ ఖాళీ బాటిలే పెట్టాను, వాడు ఫోర్స్ చూడండి నేనే పట్టుకోవాలంట బాటిల్. మా టోటోతో నేను హైఫై అయితే ఇవ్వమని అడుగుతున్నాను, హైఫై అయితే ఇచ్చేస్తున్నాడు. అన్ని అర్థమైపోతున్నాయి మా టోటోకి, చూడంగానే చాలా పెద్దోడైపోతున్నాడు. అండ్ మేము ఆడుకున్న టైం ఏమో 2:00.